ఎల్బీ నగర్లోని అవేర్ క్లినికల్ గ్లోబల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవ సందర్భంగా మూర్ఛ వ్యాధి సమస్య గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచుకొని మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్యులు ఈ సదస్సులో వివరించారు. ఈ సందర్భంగా అవేర్ క్లినికల్ గ్లోబల్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి గురించి సమాజంలో అనేక దురభిప్రాయాలు తప్పుడు చికిత్సలు ఉన్నాయని మూర్ఛ కూడా ఇతర వ్యాధుల్లాంటిదని అన్నారు. దాని సరైన వైద్య చికిత్సతో నయం చేయవచ్చు. మెదడులోని విద్యుత్ ప్రక్రియలు సరిగ్గా లేకపోవడం వల్ల మూర్ఛం సంభవిస్తుందని ఇది ఏ వయసు వారికైనా రావచ్చునన్నారు. మొత్తం మూర్ఛ కేసుల్లో 70% వాటిని మందులతో నయం చేయవచ్చునని ఈ సమస్యను పూర్తిగా నివారించడానికి శస్త్రచికిత్సలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో సివిఓ డాక్టర్ సత్విందర్ సింగ్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ చంగల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎపిలెప్సీ లేదా మూర్ఛ వ్యాధి అనేది మనకు అన్ని వ్యాధుల్లానే, బీపీ, షుగర్, థైరాయిడ్ వ్యాధుల్లానే ఒక సాధారణ వ్యాధి మాత్రమే. దాని గురించిన చాలా అపోహలు మన సమాజంలో నెలకొని ఉన్నాయి. సో దీనిని బీపీ, షుగర్లానే ఒక సాధారణ వ్యాధిగానే పరిగణించి ఎవరికైనా మూర్ఛ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళని తప్పకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చెప్పిన చికిత్సా విధానాలు ఫాలో అయినట్లయితే అందరి వ్యక్తుల్లానే, అంటే మూర్ఛ వ్యాధి లేని వాళ్ళలాగానే వాళ్ళు సాధారణ జీవితం గడిపే అవకాశం చాలామందిలో ఉంటుంది. మామూలుగా అంటే సాధారణ జీవితం గడపడమే కాకుండా చాలామంది మూర్ఛ వ్యాధిగ్రస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు, అంటే కలెక్టర్లు లేకపోతే డాక్టర్లు, ఇలా పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మూర్ఛ గురించిన అపోహలు, దానికి సంబంధించిన అనవసరమైన ఆలోచనలు మానుకొని ఎవరికైనా మన బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, ఆరు మనకు తెలిసిన వ్యక్తుల్లో కానీ మూర్ఛ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళని డాక్టర్ దగ్గరికి, సరైన డాక్టర్ దగ్గరికి పంపించి దానికి చికిత్స అందించడం మూలంగా మనం ఆ మూర్ఛ వ్యాధిని చాలా సందర్భాల్లో పూర్తిగా నయం చేయొచ్చు, లేదా వ్యాధిని కంట్రోల్లో ఉండేట్టు చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళు సాధారణ జీవితం గడిపేందుకు మనం తోడ్పడవచ్చు. మూర్ఛ వ్యాధికి సంబంధించి చాలామందికి మందుల ద్వారా చికిత్స చేయొచ్చు అండి. ఈ మందులు కూడా చాలా వరకు చాలా రకాల మందులు చాలా తక్కువ ఖర్చుతో దొరికేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ కొన్ని రకాల మూర్ఛకు సంబంధించిన మందులు మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందించే వెసులుబాటు కూడా ఉంది. సో చాలా సందర్భాల్లో మనకి మూర్ఛ వ్యాధికి సంబంధించిన చికిత్స అంత ఎక్కువ ఖరీదు కూడా కాదు. ఓన్లీ థింగ్ మనము ఆ మూర్ఛకు సంబంధించిన అపోహలు వీడి సరైన డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన చికిత్స తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.